గర్భసంచి లేని మహిళలు సంతానం ప్రసాదించిన నాగేంద్ర స్వామి అనే వీడియోను గత కొద్ది రోజుల క్రితం మనం రిలీజ్ చేశాం. ఆ వీడియోను చూసిన ఎంతోమంది మహిళలు ఈ ఆలయానికి రావాలని, స్వామివారిని ప్రార్థించాలని, సంతానం కలగాలని ఎంతోమంది ఈ ఆలయం గురించి అడుగుతున్నారు. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి, ఏ మార్గం ద్వారా వెళ్ళాలి, ఎలా ఉంటుంది అనే విషయాల గురించి ఫోన్లు, మెసేజ్లు వాటి ద్వారా నన్ను అడుగుతున్నారు. కాబట్టి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్లో చూసే ప్రతి ఒక్కరూ నవ్వులూరి పుట్టుకు వెళ్లాల్సిన మార్గం మీకు వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. దయచేసి ఒక లైక్ చేసి మీ బంధువులకు షేర్ చేయండి. మీరు విజయవాడ నుంచి వస్తే ఈ మార్గము, అలాగే గుంటూరు నుంచి వస్తే ఈ మార్గము ద్వారా వస్తారు. ఎటువైపు నుంచి వచ్చినా మంగళగిరి బస్టాండ్ అనేది ముఖ్యము. ఇదే మెయిన్ పాయింట్. ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. నవ్వులూరు పుట్టుకు వెళ్ళే మార్గం మంగళగిరి బస్టాండ్ నుంచి మీరు స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. మంగళగిరి బస్టాండ్ పక్క నుంచే ఈ ప్రయాణం కొనసాగిస్తున్నాము. చూడండి. అలాగే మంగళగిరి బస్టాండ్ దగ్గర ఆటోలు చాలా ఉంటాయి. ఎవరిని అడిగినా సరే నవ్వులూరు పుట్టుకు వెళ్ళే మార్గాన్ని చాలా ఈజీగా చెప్తారు. ఇక్కడి నుంచి ఆటో ప్రయాణం కూడా ఉంటుంది. మీకు నవ్వులూరు పుట్ట రోడ్డుని వీడియో తీసి చూపించాలని ఉద్దేశంతో రెండవసారి ఈ ఆలయానికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోకి చిన్న లైక్ చేయండి చాలు. ఇదిగోండి చూడండి, ఇక్కడ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు ద్వారానే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రోడ్లోకి రాగానే మీకు కొంత హడావుడిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇదే నవ్వులూరుకి వెళ్ళే రోడ్డు. ఆదివారం వస్తే చాలు, ఇక్కడ ఆటోలు బాగా తిరుగుతూ ఉంటాయి. మీరు మంగళగిరి బస్టాండ్ నుంచి ఆటోలు రావచ్చు. ఒకవేళ మీరు నవ్వులూరు పుట్టుకు రావాలి అనుకున్నప్పుడు ఆదివారం రోజు రండి. ఈ మార్గంలో కొంచెం ముందుకు వెళ్ళగానే రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ ఉంటుంది. ఈ అండర్ పాస్ కింద నుంచే మన జర్నీ వెళ్లాల్సి ఉంటుంది. అయితే కారుల్లో వచ్చేవాళ్ళు, బైకుల్లో వచ్చేవాళ్ళు ఈ మార్గం ద్వారా వెళ్ళవచ్చు, ఆటో ద్వారా కూడా. అలాగే పెద్ద వెహికల్స్లో రావాలనుకునే వాళ్ళు వేరే మార్గం ఉంటుంది. ఎంతో మహిమాన్వితమైన నవ్వులూరు పుట్టకు ఏ కోరికతో వచ్చినా సరే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి మీరు వచ్చిన తర్వాత ఒక్క కోరిక మాత్రమే కోరుకోవాలి. ఎక్కువ కోరుకుంటే ఏది నెరవేరదు. ఈ విషయాన్ని ధర్మకర్త గారు తెలిపారు. ఇవి విలేజ్ రోడ్లు కావడం వల్ల అక్కడక్కడ అడుగుతూ వెళ్ళండి. ఎందుకంటే అన్ని రోడ్లు ఒకలాగే ఉంటాయి. కాబట్టి ఈ రోడ్లో కొంచెం మనం ముందుకు వెళ్ళిన తర్వాత చర్చి ఒకటి కనిపిస్తుంది. ఆ చర్చి పక్క నుంచే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే చర్చి, ఈ పక్క నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఈ మార్గం నేరుగా నవ్వులూరు పుట్ట వద్దకు వెళుతుంది. అలాగే వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో మిస్ అయితే మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. ఇప్పటికీ నవ్వులూరు పుట్ట గురించి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయ్యి కూడా సంతానం కలగట్లేదని ఎంతోమంది ఫోన్లు, మెసేజ్లు చేస్తున్నారు. వారి కోసం, ఆ మహిళల కోసం ఈ వీడియో చేసి చూపించడం జరుగుతుంది.
దయచేసి ఈ వీడియోకి లైక్ మాత్రం తప్పకుండా చేయండి. ఎందుకంటే మీలాంటి ఎంతోమంది మహిళలు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారికి సంతానం కలిగినా కూడా అందులో కొంచెం పుణ్యఫలం మీకే వస్తుంది. నవలు పుట్టకు దగ్గరగా వచ్చేసాము. చూడండి, ఇక్కడ మీకు ఆటో కనిపిస్తుంది కదా, ఈ ముందు రోడ్డు ఉంది. ఈ ముందు రోడ్డులోనే నవలూరు నాగేంద్ర స్వామి వేంచేసి ఉంటారు. ఇక్కడికి మీరు వచ్చిన తర్వాత పూజా సామాగ్రిలన్నీ ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే చెప్పులు కూడా ఇక్కడే విడవలసి ఉంటుంది. అలాగే ముందుకు తీసుకువెళ్ళడానికి ఉండదు. చూడండి, ఇది నవలూరి నాగేంద్ర స్వామికి వెళ్ళే రోడ్డు. చూశారు కదా, నాగేంద్ర స్వామి వారి ప్రధాన ద్వారం ఇది. ఈ ద్వారం గుండానే మన ప్రవేశం జరుగుతుంది. ఇక్కడ ఆ మతం ఈ మతం అని ఎలాంటి భేదం లేకుండా అందరూ వస్తుంటారు. ముఖ్యంగా హిందువులు ముస్లింలు ఇద్దరూ అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయానికి వెళ్ళే ముందు మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తాం కాబట్టి ముందుగా కాళ్ళు చేతులు ముఖము శుభ్రంగా కడుక్కొని వెళ్లాల్సి ఉంటుంది. ఆ ద్వారము ఇప్పుడు చూపిస్తాను, చూడండి. చూశారు కదా, ఇక్కడ అన్నీ కాళ్ళు చేతులు అన్నీ శుభ్రం చేసుకొని ఇక నాగేంద్ర స్వామి వారి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. నాగేంద్ర స్వామిని దర్శించుకునేటప్పుడు మీకు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. కాబట్టి నాగేంద్ర స్వామి వారిని తప్పకుండా దర్శించుకోండి. 3, 2, 1 గో. ఇదే నవలూరి నాగేంద్ర స్వామి వారి ఆలయం. విశాలమైన ఆలయ ప్రాంగణంలో ఆ గొడుగు కింద కూర్చొని ఉంటాడు మన ధర్మకర్త గారు. ఆ ధర్మకర్త గారిని అడిగితే అన్ని విషయాలు సావధానంగా మీకు వివరిస్తారు. చూశారు కదా, ఎదురుగా చెట్టుకి వెనకాల కనిపిస్తుంది నాగేంద్ర స్వామి వారి పుట్ట. ఈ పుట్ట గురించి పాత వీడియో చూడాలి అనుకుంటే మన వారాహి టాక్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి.